రౌతులపూడి మండలంలో గరంగ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు. కాకినాడ జిల్లా రౌతులపూడి మండలంలో అఖిల భారత చిరంజీవి యువత జిల్లా అధ్యక్షులు మేడిశెట్టి సూర్యకిరణ్ ఆదేశాల మేరకు రౌతులపూడి మండల చిరంజీవి యువత అధ్యక్షులు నీర్జ నాగ సత్యనారాయణ డిజిటల్ కమిటీ అధ్యక్షులు లంకా బాబ్జీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ జిల్లా కార్యనిర్వాహక కమిటీ మెంబర్ కర్ణం సుబ్రహ్మణ్యం గాబు సుభాష్ పాల్గొన్నారు. అనంతరం కేక్ కటింగ్ చేసి స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్లో రోగులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కర్ణం సుబ్రహ్మణ్యం గాబు సుభాష్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రౌతులపూడి మండలం జనసేన కార్యకర్తలు పి సతీష్, కె గంగాధర్, ఎస్కే సలీం, రాము మరియు అభిమానులు పాల్గొన్నారు. చాలా ఉత్సాహంగా ఈరోజు జరుపుకోవడం జరిగింది. చిరంజీవి గారు పుట్టినరోజు అంటే మాకు ఒక పండుగ వాతావరణం అనమాట. ఆగస్ట్ 22 అనేసరికి సంక్రాంతి ఎంత ఉత్సాహంగా జరుపుకుంటామో అంటే ఉత్సాహంగా మెగా ఫ్యాన్స్ అంతా కూడా జరుపుకోవడం జరిగింది. ఈరోజు రౌద్రపూడి మండలం రౌద్రపూడి గ్రామంలో హాస్పిటల్లో నిర్జానాగు మండల అధ్యక్షుడు నిర్జానాగు బాజీ ఇలా ఆధ్వర్యంలో ఫ్రూట్స్ పంచిపెట్టడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమంలో రౌద్రపూడి మండల జన సైనికులు సలీం, గంగాధర్, సతీష్ వీళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది. మాకు చాలా ఆనందంగా ఉంది ఈ కార్యక్రమానికి మమ్మల్ని పిలిచి ఆహ్వానించినందుకు. మా శంకర్ మండల అధ్యక్షుడు సుభాష్ గారు కూడా ఇక్కడ రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి మమ్మల్ని పిలిచినందుకు వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ జై జనసేన. ఈరోజు మన అఖిల భారత చిరంజీవి యువత ఆధ్వర్యంలో ఇక్కడ మన కాకినాడ మండలం కాకినాడ జిల్లా రౌద్రపూడి మండలం రౌద్రపూడి గ్రామంలో చిరంజీవి గారి పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో రౌద్రపూడి మండల అధ్యక్షుడు నిజ నాగర్ ఆధ్వర్యంలో చాలా ఘనంగా ఏర్పాటు చేశారు. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో పేద వాళ్ళందరికీ కూడా ఫుడ్స్ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించి ఇలాంటి మహోన్నత ఆశయాల్లో మాకు పాల్గొనించిన ఈ రౌద్రపూడి మండల జన సైనికులందరికీ కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా చిరంజీవి గారిని చూసి ప్రతి యువకుడు నేర్చుకున్నది ఒకటే, పక్క వారికి సాయం చేయడం. ఆయన నేర్పిన ప్రతి ఒక్క అంశాన్ని కూడా ఇక్కడ ఉన్న యువత అందరూ కూడా ఆచరిస్తూ పక్కవాడికి సాయం చేస్తూ పోతున్నారు. ఎందుకంటే చిరంజీవి గారు అంటేనే ఏంటి, కష్టం, స్వయం కృషి, పట్టుదల. ఆయన ఎక్కడో మొగల్తూరులో పుట్టి ఎక్కడో చెన్నైలో పెరిగి గత 30 సంవత్సరాలుగా మన తెలుగు చలనచిత్రాలసీమని ఏకచిత్రాధిపత్యంతో ఏలుతున్నారు. అలాంటి గొప్ప నాయకుడు పుట్టినరోజు గురించి కానీ ఆయన జీవిత చరిత్ర గురించి కానీ ఇప్పుడు మన యువకులందరూ తెలుసుకోవాలి. ఎందుకంటే ఆయన మనందరికీ ఒక ఆశాజీవి, చిరంజీవి. ఆయన పుట్టినరోజు ఘనంగా నిర్వహించిన ఆయన అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.